వ్యవసాయం గిట్టుబాటు కాక పాడి పోషణ భారంగా మారి రైతులు తల్లడిల్లిపోతున్నారు. పంటలు నష్టపోయినా పాడితో ఉపాధి పొందుదామనుకున్న పశు పోషకులకు పాల ధర గిట్టుబాటు కాక ఉన్న పశువులను సైతం వదులుకుంటున్నారు. దానా, గ్రాసం, ఇతర ఖర్చులు పెరిగినా పాల ధరల్లో ఎటువంటి మార్పు ఉండటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశుపోషణలో పెడుతున్న ఖర్చుకు వస్తున్న ఆదాయానికి పొంతన ఉండటం లేదని పాల రైతులు వాపోతున్నారు. పాల సేకరణ కేంద్రాల ద్వారా సేకరించే పాల ధరను ప్రభుత్వం పెంచాలని పాడి రైతులు కోరుతున్నారు. ఆరుగాలం కష్టించిన, సాగులేక కుటుంబ ఆధారంగా ఉన్న పశువులను సాకలేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక ఏటికేడు అనేక ప్రాంతాల్లో అన్నదాతలు సాగు వదులుకోవాల్సిన పరిస్థితి. తమకు ఇష్టమైన పశుపోషణ సైతం భారంగా భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు అధిక శాతం మంది పంట సాగుతో పాటు పాడి పశువుల పెంపకాన్ని ఇష్టంగా చేస్తున్నారు. వీటి పోషణకు అధికంగా వెచ్చించాల్సి వస్తోందని, కుటుంబమంతా పశువుల పోషణకై కష్టపడినా కనీసం ఖర్చులు కూడా రావటం లేదంటూ వాపోతున్నారు. గేదె పాలకు సగటున రైతుకు దక్కుతున్నది లీటరుకు 35 రూపాయలు మాత్రమే. రోజుకు 6 లీటర్ల పాలు ఇచ్చే పాడి గేదె నుంచి 200 రూపాయలు మాత్రమే ఆదాయం వస్తోంది. దాణా, పోషణ, నిర్వహణ ఖర్చులు కలుపుకుంటే 150 రూపాయల వరకు వ్యయమవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పుడు ఇచ్చే ధర తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి ధర అంటూ గిట్టుబాటు కాదండి. ఇప్పుడు ఉన్న పాలేరు వ్యవస్థకే, వాటికి వచ్చే రోగాలకే పాలు గిట్టుబాటు అవ్వట్లేదు రైతుకి. అయితే మా అన్ని మొత్తం ఢిల్లీ అవతల హర్యానా నుంచి ఇచ్చామండి. పాలు బాగానే ఇస్తాయండి. అది ఇటే మరి 2 గేది 8 లీటర్లు ఇచ్చేదండి. ఉన్నాయన్నీ 6, 7 అలా ఇస్తాయండి. సరిపోవట్లేదండి. గవర్నమెంట్ రేటు పెంచితేనే కానీ పాడి మట్టుకు. ఇప్పటికి మా ఊళ్ళో ఈ ఏడాది 150 సార్లు నమ్మేశారండి మేపలేక. ఇంకా ఉండి కొద్దీ తీసేస్తారండి. ఇక రేటు గవర్నమెంట్ ఏమైనా పెంచితే రైతు ఏమన్నా దూడను ఆఫ్ చేయగలండి, లేకపోతే ఆఫ్ చేయలేడు అండి దూడని. మేమే 7 లీటర్లు నమ్మేసామండి. 30 రూపాయలు ఇస్తాయండి. వాటర్ బాటిలే 30 రూపాయలు అయిందండి. మాకు ఏం గిట్టినట్టు అండి. అది కనీసం ఆడ పెట్టుబడి చాలా పెడుతున్నాం. మేతగా దానా కానించి ఇవన్నీ పెడుతున్నాం. పెట్టినా మాకు ఆ పాల గిట్టి ధర మాకు ఏం లేదండి. తగినట్టుగా 2-3 గేదెలు మేపితే కష్టమైందని అన్నట్టుగా మేము ఇబ్బందులు పడుతున్నాం అండి. 50 రూపాయలు లేని గిట్టుబాటు గిట్టదండి. బయట ఏమో వాళ్ళు అమ్మేదేమో 65 అలా అమ్మేస్తున్నారండి బోకరేజీ కింద. మా దగ్గరకు వచ్చేదాడి 30 రూపాయలు ఇస్తే కష్టమైపోతుందండి వాళ్ళకి. ఈ పరిస్థితిలో మేము ఎలాగా గేదెలు మేపి ఈ దానాలు పెట్టి చేయాలంటే ఎలా అవుద్దండి. మేము సన్నా చిన్నకారు రైతులు అండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. ప్రభుత్వం కూడా పశువులను మేపే రైతులకి లోన్లు ఇచ్చి బ్యాంకుల ద్వారా మమ్మల్ని ఆదుకుంటే మేము ఒక దోవ కొత్తగా అవకాశం ఉంటుంది. గేదె పాలకు ప్రభుత్వం లీటరుకు అత్యధిక ధర దాదాపు 62 రూపాయలు నిర్ణయించింది. పాలలో వెన్న శాతం లేదన్న సాకుతో సగటున 35 రూపాయలు మాత్రం చెల్లిస్తున్నారంటూ పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10కి పైగా వెన్న శాతం వస్తేనే 50 రూపాయలకు పైగా చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ఈ ధరలు తమకు గిట్టుబాటు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలు అసలు ఏం గెడతలేదండి. 50 రూపాయలు అంటున్నారండి. 50 రూపాయలు కూడా వేస్తలేదండి వాళ్ళు. 30 రూపాయలు 10 రూపాయలకి వేస్తున్నారండి. ప్యాడ్ని బట్టి వేస్తున్నారండి. ప్యాడ్ వచ్చినా సరే రేట్ వేస్తలేదండి. ఇప్పుడు ఏమో గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది 4 రూపాయలు అంటున్నారండి. అదేమో అలా ప్రకటించారో లేదు కూడా తెలియలేదండి. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మామూలు గవర్నమెంట్ పాల కేంద్రాలకే అంటున్నారు 4 రూపాయలు చేసి పెంచామంటున్నారు. ప్రైవేట్ వాటిలు కూడా పెంచాలండి. 10 రూపాయలు లేదు రైతు గిట్టదండి. 50 రూపాయలు ఇస్తున్నారండి. 10 ప్యాడ్ వస్తాయి. 10 వస్తలేదండి గేదెలు. 30 రూపాయలు వస్తున్నాయి లీటర్కి. లీటర్ మామూలు వాటర్ ఎక్కువ రేట్ ఉంది పాల కన్నా. మనుషులు ఇప్పుడు గడ్డి గోయించాలంటే అండి 500 లేదండి. మనం గడ్డి కొనుక్కోవాలన్నా చాలా రేట్ అవుతుందండి. మొక్క చిన్న మొక్క అంటే 1000 రూపాయలు 2000 అలా తీసుకుంటారండి. ఒక దుక్కున అయితే 10,000 కూడా ఖర్చు చేస్తామండి గడ్డికి. దానివల్ల అసలు రైతుకి ఏం గడతలేదండి. రైతు గిట్టుబడి లేదండి. 30 రూపాయలు వస్తున్నాయండి కేంద్రానికి వెళ్తే. 30 రూపాయలు ఏం వస్తున్నాయండి. ఇక ఏం తప్పదా వ్యవసాయంలో బతకాలని అది కడతాం తప్పండి. దూడ మేపుతాం తప్ప మామూలుగా అయితే గిట్టుబడి రాదండి. 25 రూపాయలు తవుడు అండి. పొలంలో 50 రూపాయలు ఏం గిట్టుబడి అయితే ఏమి గిట్టదండి అసలు రైతుకి. పెంచిన ఏం పెంచారండి ఈ మధ్య 4 రూపాయలు పెంచాను అంటున్నారండి. పెంచుతాను అంటున్నారు కానీ ఇంకా అక్కడ ఏమి రేట్ వేయలేదు. ఇంకా రాలేదండి రైతుకి. ప్రైవేట్ వాటికి ఏమి డబ్బులు ఇస్తలేదండి. గవర్నమెంట్ వాటికి వాళ్ళకి ఏమి పెంచారేమో కానీ అక్కడ మామూలుగానే ఇస్తున్నారండి కేంద్రం వాళ్ళు. పాలు గిట్టుబడి ఏమి ఉండలేదండి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 12 లక్షల గేదెలు ఉన్నాయి. రోజువారీ 8 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. హర్యానా నుంచి అధిక ధరలకు ముర్రాజాతి పశువులను రైతులు కొనుగోలు చేశారు. వీటి నుంచి వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చవచ్చని ఆశపడ్డారు. పాల ధరలు గిట్టుబాటు కాకపోవడం వల్ల నష్టాలను చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పాల సేకరణ ధర 4 రూపాయలు పెంచినట్లు చెబుతున్నారని, కానీ అది తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదంటున్నారు పాడి రైతులు. కనీసం 10 రూపాయలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
పాల ధర 4 రూపాయలు పెంచామంటున్నారు. 4 రూపాయలు పెంచినా అది మాకు గిట్టుబాటు అవ్వదు. 10 రూపాయలు పెంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 30 రూపాయలు అలా ఇస్తున్నారు, అంతేండి. గిట్టుబాటు అవ్వదండి. ఎండుగడ్డి, పచ్చగడ్డి, ఇలవలవ్ ఇవన్నీ గిట్టుబాటు అవ్వని పరిస్థితి. నేను 10 లీటర్లు అమ్ముతాను. అయితే ఆ 30 రూపాయలు అంటే మన కోయించిన మనిషికి దీనికి సరిపోతుంది. అది మిగిలి ఏమన్నా దానా ఖర్చులు ఉలవలు 50 రూపాయలు 30 రూపాయలు జొన్నలో ఇలా అమ్ముతున్నారు. దానికి వాళ్ళు గిట్టుబాటు అవుతులేదు. పెంచుతా అంటున్నారు కానీ అమల్లోకి తీసుకురాలేదు. అది అమల్లోకి రాలేదు. అది పరిస్థితి. పాల ధరలు బాగా డౌన్ అండి. మేము ఎత్తే ఫ్యాట్ లెక్క అంటారు. ఆ 30 రూపాయలు కూడా వేరు. మేము అదే పాలు మళ్ళీ రిటర్న్ కొనుక్కోవాలంటే 52 రూపాయలు. మాకు ఒక పూట గేదతని వేసినా ఏదన్నా మళ్ళీ మేము కేంద్రం కాడికి వెళ్ళేటప్పటికేమో మాకు 52 రూపాయలు, మాకు వేసేదేమో 30 రూపాయలు. బాగా అధ్వానంగా ఉంది. దానా వచ్చి ఇప్పుడు 25 రూపాయలు అండి కేజీ కౌడు వచ్చి. ఉలవలు వచ్చి 50 రూపాయలు. బాగా ఇబ్బందిగా ఉంటుంది. పాల ధరలు గిట్టుబాటు కావట్లేదు. 4 రూపాయలు పెంచారు కదా. ఏదో అంతమే కానీ రాలేదండి, అమల్లోకి రాలా. ఏదో అంటున్నారు పెంచుతామని, అంతేగాని అది కూడా అమల్లోకి రాలేదు. పెరిగిన దాణా, ఇతర ఖర్చులకు అనుగుణంగా పాల ధరలు పెంచకపోతే భవిష్యత్తులో పాడిరంగం కనుమరుగయ్యే అవకాశముందని రైతులు అంటున్నారు.